తిరిగి స్వాగతం. ఇటీవల భారీ వర్షాలతో ఆతలాకుతలమైన తమిళనాడును మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం 19 జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది. ప్రాంతానికి సమీపంలో బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారింది. ఆగ్నేయ దిశగా కదులుతూ ఏపీలోని దక్షిణ కోస్తా, తమిళనాడులోని ఉత్తర తీర ప్రాంత జిల్లాలను సమీపించింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా పలు తీర ప్రాంత జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్ళూరుతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురియనున్నాయి. తాజాగా ఈ అల్పపీడన ప్రభావంతో తిరుప్పూర్లో 20 సెంటీమీటర్లు, ధర్మపురం 13 సెంటీమీటర్లు, తంజావూరు, పందలూరులో 12 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై నగరంలో శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తంబారం, మైలాపూర్, వేలచ్చేరి, అంబత్తూర్, క్రోంపేట, రాయపేట, ఏకతుత్తంగల్, అడయార్, మెరీనా బీచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ దళం, ఎన్డీఆర్ఎఫ్ రెండు బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈసారి భారీ నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 19 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెన్నై నగరం అతలకుతలమైంది. వర్షాలతో నగరమంతా సముద్రాన్ని తలపించింది. రహదారులు పొంగి పొరలాయి. ఆ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మళ్లీ వర్షాలు కురుస్తూ ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.